నందిగామలో చంద్రబాబు పర్యటనలో పడిన రాయి ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా చంద్రబాబు సీఎస్ఓకు తగిలింది రాయో జెండా కర్రో తేరాల్సి ఉందన్నారు. ప్రత్యేక బృందాల ద్వారా విచారణ చేపట్టామని, ఈ ఘటనలో సాక్షులను విచారించడంతో పాటు సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామన్నారు. లీడర్ ఆఫ్ ఆపోజిషన్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నందిగామ పర్యటన సందర్భంగా ఒక రాయి పడినట్టుగా ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన కాన్వాయ్ నందిగామ పట్టణంలో మీటింగ్ ప్లేస్కి వస్తున్న క్రమంలో జరిగినట్టుగా మనకి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తుంది. తర్వాత ఈ ప్రోగ్రాం తర్వాత జగ్గపేటలో ఇంకో ప్రోగ్రాం జరిగింది, అది కంక్లూడ్ అయింది, అది సాఫీగానే జరిగింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి స్పెషల్ టీమ్స్ కూడా పెట్టాము. ఇన్వెస్టిగేషన్ పరంగా సీసీటీవీ కెమెరాస్ ఫుటేజ్, మీడియా ఫుటేజ్, లేకపోతే మేము ఎంగేజ్ చేసిన వీడియోగ్రాఫర్స్ ఫుటేజ్, అదేవిధంగా సెల్ ఫోన్ ఫుటేజ్, ఇవి ప్రత్యక్ష సాక్షుల నుంచి కూడా ఏమైనా సమాచారం కానీ ఆధారాలు కానీ సేకరించే లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు జెడ్ ప్లస్ కేటగిరీ కాబట్టి దానికి అనుగుణంగా అన్ని పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు కూడా మేము చేయడం జరిగింది. దాదాపు ఒక 75 కిలోమీటర్స్ రోడ్డు, రోడ్ షో, ఆ తర్వాత నందిగామ జగ్గపేట పట్టణాల్లో రోడ్ షో విత్ ర్యాలీ కూడా జరిగింది. దీనికి సంబంధించి టోటల్ రోడ్ ఓపెనింగ్ పార్టీస్ కానివ్వండి, తర్వాత యాంటీ సబటాజ్ చెక్స్ కానివ్వండి, ట్రాఫిక్ డైవర్షన్స్ కానివ్వండి, తర్వాత కాన్వాయ్కి ముందు వెనుక రూఫ్ పార్టీస్ కానివ్వండి, తర్వాత ఈ పట్టణంలో హైరైజ్ బిల్డింగ్స్ మీద రూఫ్ టాప్స్ కానివ్వండి, అన్నీ కూడా పెట్టడం జరిగింది.